అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అమ్మలు అందరూ కూడా చాలా ప్రేమతో, చిరునవ్వులతో పూల వర్ష గురించి స్వాగతించినందుకు మీ అందరికీ బాగా. మీ అందరూ కూడా జగనన్న మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఫ్యాన్ గురించి కోరుకేసి అక్కడ జగనన్న ముఖ్యమంత్రి అవ్వడానికి, ఇక్కడ రెండవసారి నేను ఎమ్మెల్యే అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆడబిడ్డగా, మీకు అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కూడా పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా పేదవాడు అరుణైతే చాలు అన్ని కూడా మీ ఇంటికే వచ్చే విధంగా మేము ముందుకు నడిచామన్న విషయం మీ అందరూ కూడా. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు మీరు కోరుకునే తాగునీరు 30-40 ఏళ్లుగా మీరంతా కూడా కొండ కింద నుంచి నీళ్లు కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా బుక్కాగ్రహాల మీదుగా ఈరోజు దాదాపుగా 16 విలేజెస్, 16 హాబిటేషన్స్, 12 కిలోమీటర్లు, 27,52,000 రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ, డిఆర్ఎం పంచాయతీ, నమ్మాకం పంచాయతీ, దామనాగ పంచాయతీకి, అలాగే నిండు నుంచి జిఎం కండ్రిగ పంచాయతీకి మొత్తం 5 పంచాయతీలకి తాగునీరు ఇచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేరే కాకుండా గడప గడపకు మేము వచ్చినప్పుడు మీరు కోరుకున్న అనేక కార్యక్రమాల్ని దాదాపుగా ఈరోజు పూర్తి చేసినందుకు మేము చాలా హ్యాపీగా ధైర్యంగా మళ్ళీ మీ ముందుకు వచ్చాం. మళ్ళీ మీ ఓటు 24లో జగనన్నకి నాకు ఫ్యాన్ గుర్తుకు మాత్రమే వెయ్యాలని కూడా ఈరోజు గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఒక్క దామరపాక పంచాయతీకే దాదాపుగా 1,68,00,000 రూపాయలని ఈరోజు మీ అకౌంట్లకి, మీ ఇంటికే వెల్ఫేర్ ద్వారా అందించడం జరిగింది. ఇలా ఏ ప్రభుత్వం ఇంతవరకు చేయలేదు. ప్రతి కుటుంబంలో ఎంత మంది అర్హులుంటే అమ్మఒడి పెన్షన్, చేయూత, ఆసన, రైతు భరోసా, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి నేరుగా అకౌంట్లోకి పెన్షన్ నేరుగా ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు నేరుగా నీళ్లు కూడా మీ గ్రామం లోపలికే వచ్చి మీకు అందిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా నేను ప్రతి ఇంటికి వచ్చినప్పుడు నన్ను అడిగిన రోడ్స్ ఒక 8 రోడ్లు 10.8 లక్షల రూపాయలు వెచ్చించి వేయించడం జరిగింది. అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ సిసి రోడ్స్ కూడా దాదాపుగా 7 లక్షలు పెట్టి వేయించడం జరిగింది. అలాగే మీ గ్రామానికి రావడం కోసం మీరు ఎండలో నిలబడకుండా బస్ స్టాప్ అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2.5 లక్షల రూపాయలతో కట్టించడం జరిగింది. అంతేకాకుండా సచివాలయం, ఆర్బీకే వెల్నెస్ సెంటర్ 3 కలిపి దాదాపుగా 85 లక్షల రూపాయలతో మీ ఇంటి వద్దే పరిపాలన చేసే విధంగా మీరు ఎప్పుడైనా కూడా మీ సమస్యలు చెప్పుకొని పరిష్కారం తెలుసుకునే విధంగా అన్ని బిల్డింగ్స్ ని కూడా ఒకే చోట మీకోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో గతంలో మీరు చూసారు జగనన్న ముఖ్యమంత్రి కానప్పుడు ఈ ఊరు ఎలా ఉండింది, ఈ ఊర్లో సంక్షేమం ప్రతి ఇంటికి వచ్చిందా లేదా, అలాగే అభివృద్ధి మీ ఊరికి జరిగిందా లేదా. ఈ రోజు జగనన్న వచ్చాక ప్రతి ఇంటికి ఎంత వెల్ఫేర్ అందింది, ప్రతి ఊరికి ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది మీరే ఒకసారి ఆలోచిస్తే 100% అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని మీరు డిసైడ్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు తిరుగుతారని పెద్దలు చెప్తారు. సో మహిళలు బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆ ఇంట్లో మహిళని ఆర్థికంగా స్ట్రెంగ్తన్ చేయడమే కాకుండా మరి మగవాళ్ళకి ఈక్వల్ గా వాళ్ళకి అధికారాన్ని, గౌరవాన్ని కూడా అందించిన ఘనత జగనన్నకి మాత్రమే దక్కింది. ఒక వెల్ఫేరే కాదు, ఈరోజు రాజకీయంగా కాని ఉద్యోగాల పరంగా చూస్తే కూడా మీరు సచివాలయ వాలంటీర్ వ్యవస్థలో 50%కు పైగా
మహిళల్ని ఈరోజు రిక్రూట్ చేయడం అనేది మీరు గమనించాలి. ఈరోజు ఆడపిల్లలు ఎందులో తీసుకోరని వారు చదువుకునే విధంగా అమ్మఒడి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెన ఈరోజు విదేశీ విద్య వరకు ఆడపిల్ల కూడా మగపిల్లాడికి ఈక్వల్ గా చదువుకునే విధంగా ఈరోజు జగనన్న అండగా నిలబడ్డారన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇన్ని గొప్ప పనులు చేస్తున్న జగనన్నకి మహిళా శక్తి అండగా ఉండడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న మీ భర్తల్ని మీ కొడుకుల్ని మీ కోడలికి కూడా చెప్పి ఫ్యాన్ గుర్తుకు వేయించాలి. ఈ సంక్షేమం అభివృద్ధి ఇలాగే కొనసాగి మనం ఇంకా సంతోషంగా ఇంకా అభివృద్ధి వైపు పరుగులు తీసే విధంగా ముందుకు నడవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఎంతో ఘనంగా మరి ఈ కార్యక్రమాన్ని చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక వర్క్ చేయాలి అంటే మీకు తెలుసు ఆ వర్క్ చేయడానికి చాలా నెలలు పడుతుంది. ఫస్ట్ వర్క్ శాంక్షన్ అవ్వాలి, తర్వాత దాన్ని వర్క్ చేయాలి, తర్వాత బిల్లులు అప్లోడ్ చేయాలి, బిల్లులు రావాలి. కానీ ఇవేమి కూడా పట్టించుకోకుండా మా నాయకులు ఆఫీసర్లు వెనకబడి మాకు ఇవి కావాలి, మా వాళ్ళు కోరుకున్నట్టుగా మేము చేయాలి అని చెప్పి చిత్తశుద్ధిగా చేయటం అనేది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఎన్నికలు వచ్చే కొద్దికి మా కొరకోడు నిల్చున్నాడు, మా బంధువు చెప్పాడు, లేదా ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఓట్లు ఇట్లా ఇట్లా పోతే రేపు అభివృద్ధి అనేది జరగదు. కాబట్టి రాబోయే 2024 ఎన్నికల్లో జగనన్న వన్స్ మోర్, రోజన్న వన్స్ మోర్ అని ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా అభిమానంగా ఫ్యాన్ గుర్తు ఓట్లేయాలని కోరుకుంటే